ఇవాళ ఆపరేషన్ గోల్డ్ ఫిష్లో నా లుక్ని త్రివిక్రమ్ చేతుల మీదుగా లాంచ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నన్ను రైటర్గా లాంచ్ చేసిన తనే, సినిమాకి పరిచయం చేసిన తనే, ఇప్పుడు ఆర్టిస్ట్గా పరిచయం చేస్తుంది తనే. సో చాలా థ్యాంక్స్. అంటే నా కెరీర్లో త్రివిక్రమ్ లేకుండా నేను కెరీర్ గురించి మాట్లాడడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే ప్రతి స్టెప్లోనూ తను ఉంటాడు నాకు. అంటే డెసిషన్ తీసుకోవాలన్నా, ఏం చేయాలని ఆలోచించినా, ఏం చేసినా తన సజెషన్స్ నాకు ఉంటాయి. అండ్ ఇవాళ తన చేతుల మీదుగా లాంచ్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ సాయి కిరణ్, అడవి సాయి కిరణ్ గారు, మేము ఇద్దరం కేంద్రంలో కూడా కలిసి వర్క్ చేసాం. బట్ పొద్దున్న లేస్తే బొట్టు పెట్టుకుని నా పూజలు నేను చేసుకుని బయటకు వచ్చేవాడిని. నన్ను టెర్రరిస్ట్గా చూస్తాడని మాత్రం నేను ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలే. ఏదో పగ పెంచేసుకుని ఉంటాడు, పెంచుకుని మూసకోత కోసే ఒక టెర్రరిస్ట్గా నన్ను తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు. బట్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా, చూద్దాం. థ్యాంక్ యూ. ఇవాళ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అబ్బురి రవి గారి లుక్ని ఆపరేషన్ గోల్డ్ ఫిష్లో అబ్బురి రవి గారి లుక్ని లాంచ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్, ఆయన టైం ఇచ్చి పిలిచి లాంచ్ చేయడం అన్నది హ్యాపీగా ఉంది. అండ్ పాజిటివ్ వైబ్స్ అన్నది ప్రతి చోట నుంచే వస్తున్నాయి. త్రివిక్రమ్ గారు కూడా అది అన్నారు, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉందని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ మొబిలైజింగ్ అవర్ రిక్వెస్ట్. అండ్ అబ్బురి రవి గారు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు, అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ని, అంటే ఈ క్యారెక్టర్ చేయమని ఆపరేషన్ గోల్డ్ ఫిష్లో ఘాజీ బాబా అనే ఈ క్యారెక్టర్ చేయమని అబ్బురి గారిని కన్విన్స్ చేయడం నాకు 3 మంత్స్ పట్టింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అవన్నీ అర్థం చేసుకుని ఆయన ఫోటో షూట్ అది చేసి నాకు నచ్చితే చేస్తాను, లేకపోతే చేయనన్నారు. సో 3 మంత్స్ ఆయన వెంటబడి కన్విన్స్ చేశాను అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో థ్యాంక్స్ టు అబ్బురి గారు. థ్యాంక్ యూ. Thank you.